ఎంపీలాడ్స్ నిధుల గురించి ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు స్వయం బాబురావు చేసిన వ్యాఖ్యలు స్థానికంగా దుమారం లేపుతున్నాయి. స్థానికంగా బీజేపీ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎంపీ స్వయం బాబురావు ఎంపీలాడ్స్ నిధుల గురించి ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా అయ్యాయి. అయితే ఈ ఎంపీలాడ్స్ నిధులకు సంబంధించి వాటి నుంచి ఎంపీ తన సొంత ఇంటిని కట్టుకోవడమే కాకుండా కుమారుడి పెళ్లి కూడా జరిపించినట్లు స్వయంగా ఎంపీ వెల్లడించడం, దీంతో ఆ పార్టీ ప్రజాప్రతినిధులే అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. అయితే తాను గతంలో ఉన్న ఎంపీల మాదిరిగా నిధుల దుర్వినియోగానికి ఏమీ పాల్పడలేదని, నిధులను గోల్మాలేం చేయలేదని, సొంత అవసరాలకు వాడుకోవడం తప్ప అని ప్రశ్నించారు. ఎంపీగా ఉండి తనకు సొంత ఇల్లు లేదంటే గౌరవంగా ఉండదన్న ఉద్దేశంతోనే ఎంపీలాడ్స్ నిధులతోనే తన సొంత ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా తన కుమారుడికి కూడా అవే నిధులతో పెళ్లి కూడా జరిపించినట్లు స్వయంగా ఎంపీ పేర్కొనడం ఇక్కడ విశేషం. అయితే ఎంపీ ప్రకటించిన ఈ నేపథ్యంలో ఎంపీలాడ్స్ నిధులకు సంబంధించి వినియోగంపై ఎంపీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దుమారం లేగుతుంది. నేను కూడా కొత్తగా ఇల్లు ఇల్లు లేకుండా కూడా నాకు వ్యాలు ఉండదు కాబట్టి నేను కూడా కొంత వాడడం జరిగింది. వాస్తవం కూడా ఇది ఈ మాటను ఏ నాయకుడు కూడా ఒప్పుకోడు, కానీ నేను ఒప్పుకుంటున్నా. నాకు మ్యారేజ్ చేసే అవసరం ఉండే కూడా కాబట్టి నేను కూడా వాడినా. నేను ఒక ఎంపీగా నేను మామూలుగా వాడినా, కానీ అంతకు ముందు దద్దమ్మ ఎంపీలు ఏం చేశారంటే టోటల్ కు టోటల్ అమ్మిన ఎదిగిరి గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను. ఇవాళ మన పార్టీలో వచ్చిన నాయకులు దొంగలు ఏమంటున్నారు, అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. కానీ అంత ముందు వాడు ఎంత అమ్మిండు అనేది వాడు అమ్మింది ఉంటేనే వాడు మనకు మన గురించి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి నాయకులు మీరు ఖచ్చితంగా ఆలోచించాలా. ఇవాళ భారతదేశంలో ఏ ఎంపీ ఐదు కోట్లు రాలే, ఇవాళ బండి సంజయ్ కూడా రాలే, అరవింద్ కూడా రాలే మన రాష్ట్రంలో. కానీ మీకోసం నేను ఏం చేసినాను, నేను కష్టపడి తెచ్చి నిన్ననే నాకు ఢిల్లీ నుంచి మా పిఏ గారు ఏం చేశాడంటే మీ అకౌంట్ లో డబ్బులు పట్టినాయి సార్ అని చెప్తే రాత్రికి రాత్రి నేను జీవిరమ్మ హైదరాబాద్ ఒక పని మీద రైల్వే పని మీద పోయినప్పుడు రాగానే డిస్కట్ చేసి అందరినీ ఎట్టిపరుస్తారు, రేపటి దాకా ఎందుకు, రేపు పొద్దున్నే అందరినీ పిలిచి అందరికి మనం ఇచ్చేద్దామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు కూడా నేను నమ్మితే మీరేమన్నా అనకపోతుంటే, కానీ ఒకసారి నేను చాలా స్వార్థం కోసం వాడితే మీరు కూడా ఒప్పుకుంటారు, కానీ రెండవసారి కూడా నేను నా స్వార్థం కోసం ఒప్పుకుంటే నేను కూడా మనిషిని కాదు, నాకు కూడా బాగుండదు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఒక రూపాయి కూడా నేను యూజ్ చేయకుండా మీకే ఐదు కోట్లు ఇస్తా, మీరు ఎట్లా బతుకుంటారు మర్చిపోతాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా విపక్షాలు ఎంపీలాడ్స్ నిధుల దుర్వినియోగం జరిగిందని, నిధుల దుర్వినియోగానికి పాల్పడిన నిధుల దుర్వినియోగం చేసిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ వ్యాఖ్యలపై ఎంపీ స్పందిస్తూ ముఖ్యంగా ఎంపీ తాను ఇలాంటి వ్యవహారంలో ఎవరు కూడా చెప్పకపోయినప్పటికీ తానే నిధుల వినియోగం గురించి నిర్మోహమాటంగా ప్రకటించానని, గతంలో అయితే ఎంపీలు ఈ నిధులను అమ్ముకున్నారని చెప్పి పేర్కొనడం మరో విశేషం. అయితే తమపై సొంత పార్టీ నేతలే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తన నిధులను సొంత అవసరాలకు వాడుకుంటే తప్పేంటనేది ఎంపీ ప్రశ్న. ఏది ఏమైనా ప్రస్తుతం ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు ఎంపీలాడ్స్ నిధుల వినియోగంపై చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దుమారం లేపాయని చెప్పొచ్చు. అయితే విపక్షాలకు ఒక ఆయుధంగా లభించింది ఎంపీ వ్యాఖ్యలు. ప్రస్తుతం ఎంపీలాడ్స్ నిధులకు సంబంధించిన దుర్వినియోగంపై విచారణ జరిపి దుర్వినియోగం చేసిన ఎంపీపై చర్యలు తీసుకోవాలని అంటున్నారు. అదే సమయంలో ఎంపీ కొంతమంది పార్టీ నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తూ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని వాదన కూడా తీసుకురావడం మరో విశేషం. అంటే సొంత పార్టీ నేతలపైనే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా మరో విశేషంగా చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఎంపీలాడ్స్ నిధులకు సంబంధించిన వినియోగంపై ఎంపీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాకరేపుతున్నాయని చెప్పొచ్చు. మరి ఈ వ్యాఖ్యలు రానున్న రోజుల్లో ఎటువైపు మళ్ళీ దారితీస్తుందో, మరి దీనిపైన ఎలాంటి రాద్ధాంతం నెలకొంటుందో అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.